రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర శివార్లో దొంగల బీభత్సం కొనసాగింది. ఇక హయాత్ నగర్ సూర్యవంశీ కాలనీలో వరుసగా మూడు ఇళ్లలో చోరీ జరిగినట్లు తెలుస్తుంది. ఇక అబ్దుల్లాపూర్ మెట్ల కేంద్రంలో మూడు షాపుల్లో దొంగతనం జరిగింది. నగదు బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టు తెలుస్తుంది. ఇక సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డులు అయినట్లు కనిపిస్తున్నాయి. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో చీఫ్ పవన్ అందిస్తారు. పవన్ చెప్పండి. రూప రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని హయత్ నగర్ లో దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. హయత్ నగర్ అబ్దుల్లాపూర్ మిట్ రెండు చోట్ల కూడా అనేక చోట్ల దొంగతనానికి పాల్పడ్డారు. హయత్ నగర్ సూర్యవంశీ కాలనీలో వరుసగా మూడిళ్లలో చోరీకి పాల్పడిన దుండగులు అబ్దుల్లాపూర్ మిట్ కేంద్రంలో మెయిన్ రోడ్ పై ఉన్న మూడు షాపుల్లో షటర్లు లిఫ్ట్ చేసి దోపిడీకి పాల్పడినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఇళ్లలో మాత్రం నగదు బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లుగా బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఘటనా స్థలానికి అటు క్లూస్ టీమ్ తదితరులు అందరూ కూడా చేరుకొని ఆధారాలు సేకరిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దొంగల కదలికలు సీసీ కెమెరాల్లో నమోదయ్యాయి, సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన నిందితుల ఆధారంగా వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ దొంగతనాలకు పాల్పడింది పాత నేరస్తులే కావచ్చన్న అనుమానాలతో ఆ దిశగా దర్యాప్తును కొనసాగిస్తున్నారు. రూపా రైట్, థ్యాంక్ యూ పవన్.